ఒకవేళ మీ అదృష్టం బాగుండి మిమ్మల్ని నాసా చంద్రుడి మీదకి పంపింది అనుకోండి, అప్పుడు మీరు చంద్రుడి సర్ఫేస్ పైన అలా నిల్చొని ఉంటే మీ కాళ్ళ కింద చంద్రుని యొక్క నేల, అలాగే పైన నల్లని ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఆకాశంలో భూమి కూడా బ్లూ కలర్లో అలా మెరుస్తూ కనిపిస్తుంది. నిజంగానే ఆ వ్యూని ఇమాజిన్ చేస్తేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. జూలై 16, 1969 నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ వీళ్ళిద్దరూ ఈ వ్యూని మొట్టమొదటిసారిగా చూశారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 12 మంది మాత్రమే చంద్రుడిపైకి వెళ్ళారు. చంద్రుడిపైకి వెళ్ళిన లాస్ట్ మ్యాన్ మిషన్లో భాగంగా యూగెన్ సెర్నన్, హారిసన్ ఇద్దరు ఒకసారి 7 గంటల 36 నిమిషాల 56 సెకండ్ల వరకు చంద్రుడి సర్ఫేస్ పైన గడిపారు. ఇది ఇప్పటి వరకు చంద్రుడి పైన అత్యంత ఎక్కువసేపు జరిగిన ఈవీఏ, అంటే ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ. వాళ్ళు అంత సమయం వరకు చంద్రుడి పైన ఉండగలిగారు అంటే దానికి ముఖ్యమైన కారణం వాళ్ళు వేసుకున్న స్పేస్ సూట్. అయితే అసలు మనం స్పేస్ సూట్ లేకుండా చంద్రుడి పైన సర్వైవ్ అవగలమా? ఒకవేళ సర్వైవ్ అవగలిగితే అది ఎంతసేపు వరకు? ఒకవేళ మనం చంద్రుడి సర్ఫేస్ పైన స్పేస్ సూట్ లేకుండా సర్వైవ్ కాలేకపోతే దానికి రీజన్స్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నీ ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మానవుడు అడుగుపెట్టిన ఒకే ఒక స్పేస్ ఆబ్జెక్ట్ చంద్రుడు. అయితే ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపైకి వెళ్ళిన ప్రతిసారి స్పేస్ సూట్ మరియు ఇతర సేఫ్టీ ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్ళాలి. మరి మనం స్పేస్ సూట్ లేకుండా ఈ చంద్రుడి సర్ఫేస్ పైన సర్వైవ్ అవగలమా? దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ముందు చంద్రుడి పైన మనకు ఎదురయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి. ముందుగా అసలు చంద్రుడి పైన వాతావరణమే లేదు. మనిషి జీవించడానికి కావలసిన అతి ముఖ్యమైన ఆక్సిజన్ కూడా చంద్రుడి మీద ఉండదు. చంద్రుడి అట్మాస్ఫియర్ని మన అర్త్ యొక్క అట్మాస్ఫియర్తో కంపేర్ చేస్తే 10^13 తక్కువగా ఉంటుంది. అంటే చంద్రుడి పైన కంప్లీట్ వ్యాక్యూమే ఉంటుంది. అలా అని మనం చంద్రుడి పైన అడుగు పెట్టగానే చనిపోము. చంద్రుడి పైన అడుగు పెట్టిన 15 సెకండ్ల వరకు మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే మన బాడీలో 15 సెకండ్లకు సరిపోయే ఆక్సిజన్ అలాగే ఉంటుంది. సో అంతవరకు మనం సర్వైవ్ అవగలము. అయితే వాతావరణంలోని గాలి కేవలం ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా ఆ ప్లానెట్ పైన ప్రెజర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ మనిషి భూమిపైన నిల్చొని ఉన్నట్టయితే అతని బాడీ పైన ప్రతి సెకండ్కి దాదాపుగా 15 టన్నుల ఎయిర్ ప్రెజర్ పడుతుంది. దాంతోపాటు మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ప్రెజర్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ చంద్రుడి పైన అసలు వాతావరణమే లేకపోవడం వల్ల ప్రెజర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లో ప్రెజర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో చాలామంది బ్లాక్ ఫిష్ని చూసే ఉంటారు. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ని ఇంటర్నెట్లో ఖచ్చితంగా చూసి ఉంటారు. దీని ప్రపంచంలోనే శాడెస్ట్ ఎనిమల్ అని కూడా చెప్తారు. ఎందుకంటే దీన్ని చూస్తే ఒక శాడ్ ఫేస్లా కనిపిస్తుంది. కానీ సముద్రం లోతుల్లో చూసినట్టయితే ఈ ఫిష్ చాలా సాధారణంగా నార్మల్గా ఈ విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీని బాడీ సముద్రం లోపల ఉండే ప్రెజర్కి అనుగుణంగా తయారు చేయబడి ఉంటుంది. కానీ ఇదే ఫిష్ని మనం బయటకు తీసుకొస్తే బయట ప్రెజర్ సముద్రంలో ఉన్న ప్రెజర్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫిష్ అనేది ఈ విధంగా ఉబ్బిపోతుంది. సేమ్ ఇదే విధంగా మనం చంద్రుడిపైకి వెళ్తే మనతో జరుగుతుంది. ప్రెజర్ తక్కువగా ఉండడం వల్ల మన బాడీలోని టిష్యూలో నైట్రోజన్ రిలీజ్ అయ్యి అది బ్లడ్లో కలుస్తుంది. దాంతో మన బాడీ ఉబ్బడం జరుగుతుంది. కానీ మన స్కిన్ అనేది స్ట్రెచబుల్, కాబట్టి దానివల్ల మనకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు గాలిని మీ లంగ్స్లోనే ఆపడానికి ట్రై చేసినట్టయితే ఆ ప్రెజర్ వల్ల లంగ్స్ సర్వైవ్ కావు. అవి బాగా ఉబ్బి ఒక్కసారిగా పేలిపోతాయి. కాబట్టి ఇటువంటి కండిషన్లో ఊపిరి ఆపుకోవడం కన్నా వదిలేయడమే బెటర్. దాంతో మీరు ఎక్కువ సమయం జీవించే అవకాశం ఉంటుంది. మీరంతా స్కూల్లో చదివే ఉంటారు, ప్రెజర్ అండ్ టెంపరేచర్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షనల్. అంటే ప్రెజర్ పెరిగితే టెంపరేచర్ తగ్గుతుంది, అదే ప్రెజర్ తగ్గితే టెంపరేచర్ పెరుగుతుంది. అయితే చంద్రుడి పైన అసలు ప్రెజరే లేదు, కాబట్టి ఖచ్చితంగా టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా చంద్రుడి పైన ఎంతగా టెంపరేచర్ ఉంటుందంటే ఆ వేడికి మన బాడీలోని లిక్విడ్ మొత్తం ఆవిరైపోతుంది.
మన స్కిన్లో ఉన్న వాటర్, కళ్ళలో ఉన్న వాటర్, మన సలైవ పూర్తిగా ఆవిరైపోతుంది. అలాగే చంద్రుడి పైన ఒక్కరోజు భూమి పైన 22.32 రోజులతో సమానం. అంటే ఒక రోజుకి చంద్రుడి పైన 655.72 గంటల సమయం ఉంటుంది. అంటే చంద్రుడి పైన ఒకవైపు 14.5 రోజుల వరకు డే టైం ఉంటే మరోవైపు నైట్ టైం అవుతుంది. ఈ చంద్రుడి పైన డే టైం ఉన్న భాగంలో అక్కడి టెంపరేచర్ దాదాపుగా 127 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అదే నైట్ టైం విషయానికి వస్తే -173 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. దాంతో ఈ కండిషన్లో మనిషి ఎక్కువ కాలం జీవించలేడు. స్పేస్ సూట్ లేకుండా అక్కడ ఉండాలి అనుకుంటే మీరు చంద్రుడి యొక్క టెర్మినల్ దగ్గరలో ఉండాలి. ఇక్కడ టెర్మినల్ అంటే చంద్రుడి పైన పగలు చీకటి వేరుపడే ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో టెంపరేచర్ కాస్త నార్మల్గా ఉంటుంది. దాంతో మీరు మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఈ ప్రాంతంలో ఎక్కువ సమయం జీవించి ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ సమయం అంటే ఏదో గంటల రోజులు కాదు, కేవలం సెకండ్స్ మాత్రమే. మన భూమి చుట్టూ ఓజోన్ లేయర్ సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడతాయి. కానీ చంద్రుడి పైన అటువంటి లేయర్ ఏది కూడా ఉండదు. కాబట్టి యూవీ రేస్ అనేవి డైరెక్ట్గా మన బాడీ మీద పడతాయి. మన బాడీ పైన యూవీ రేస్ కొన్ని సెకండ్ల వరకు పడితే పర్లేదు, కాకపోతే కొన్ని గంటల పాటు పడినట్టయితే మనం తిరిగి భూమి మీదకి వస్తే చాలా రోజుల వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ యూవీ రేస్ అనేవి మన భూమి మీద కంటిన్యూస్గా పడితే మనుషులు కూడా పోతారు, మనుషులతో పాటు మొక్కలు కూడా అంతరించిపోతాయి. మొక్కలే పోతే ఈ భూమిపైన ఉన్న సమస్త జీవకోటి స్తంభించిపోతుంది. అందుకే గవర్నమెంట్ మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అని సీరియస్గా చెప్పేది. ఇదంతా వేరే టాపిక్, దీని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మన టాపిక్ విషయానికి వస్తే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనం భూమిపైన జీవించడానికి ఒక ప్రధానమైన కారణం. ఈ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్స్ని, అలాగే స్పేస్ నుంచి వచ్చే రేడియేషన్ విండ్స్ నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుంది. కానీ చంద్రుడికి ఇటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, దాంతో అక్కడ రేడియేషన్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది మనం స్పేస్ సూట్ లేకుండా చంద్రుడి పైన జీవించలేము అని. కానీ సైంటిస్టుల ప్రకారం మనం చంద్రుడి యొక్క సర్ఫేస్ పైన ఎటువంటి స్పేస్ సూట్ లేకుండా దాదాపుగా 3 నిమిషాలు జీవించగలము. అలాగే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం చంద్రుడి యొక్క సర్ఫేస్ చూస్తే మనకు ఎక్కువగా గుంతలు, వాటిని క్రేటర్స్ అంటారు, మనకు ఎక్కువగా క్రేటర్స్ కనిపిస్తాయి. అలా ఎందుకో తెలుసా? చంద్రుడి పైన మీటియోరైట్స్ అంటే ఉల్కలు, ఉల్కాపాతాలు జరగడం సర్వసాధారణమైన విషయం. ఎప్పుడు కూడా ఏదో ఒక అస్ట్రాయిడ్, ఉల్కలు చంద్రుడి సర్ఫేస్ని హిట్ చేస్తూనే ఉంటాయి. ఆ విధంగా ఉల్కలు చంద్రుడి పైన పడినప్పుడు అక్కడ క్రేటర్ అంటే గుంతలు ఏర్పడుతూ ఉంటాయి. మరి భూమి మీద అలా ఎందుకు జరగదు అంటే భూమికి వాతావరణం ఉంటుంది కాబట్టి. ఈ ఉల్కలు అనేవి మన వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు అవి వాతావరణం మధ్యలోనే కాలి బూడిదైపోతాయి. రీసెంట్గా చంద్రుడి సర్ఫేస్ పైన 400 కేజీల బరువున్న ఒక మీటియోరైట్ పడింది. దాంతో చంద్రుడి పైన 23 మీటర్ల లోతు గల ఒక కొత్త క్రేటర్ ఏర్పడింది. ఒకవేళ మీరు చంద్రుడి పైన ఉన్నారు అనుకోండి, అలాంటి టైంలో మీరున్న ప్లేస్లోనే ఒక మీటియోరైట్ పడితే ఆ ప్లేస్లో మీరు 10 సెకండ్ల కన్నా ఎక్కువ జీవించలేరు. ఎందుకంటే కేవలం 10 సెకండ్లో ఆ ఇంపాక్ట్కి మీరు బూడిదైపోతారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు స్పేస్ సూట్ వేసుకున్నా వేసుకోకపోయినా 10 సెకండ్లో ఇలాంటి కండిషన్లో బూడిదైపోతారు. ఈ మీటియోరైట్స్ చంద్రుడి యొక్క ఉపరితలాన్ని ఢీకొట్టినప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఇంకా డస్ట్ పార్టికల్ క్రియేట్ అవుతాయి, వీటినే రిగోలిత్ అంటారు. చంద్రుడి పైన ఉన్న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ యొక్క ఫుట్ ప్రింట్ గురించి మీరు వినే ఉంటారు, అది కూడా రిగోలిత్ కారణంగానే తయారైంది. ఇక్కడ గాలి ఉండదు కాబట్టి ఆ ఫుట్ ప్రింట్ అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. చంద్రుడి పైన ఉండే డస్ట్ అనేది గాల్లో ఎగరదు, ఎందుకంటే అక్కడ అసలు గాలి లేదు. కానీ ఎప్పుడైతే సూర్యుని నుంచి వచ్చే రేడియేషన్ అనేది చంద్రుడి ఉపరితలం పైన పడినప్పుడు అక్కడ ఉండే డస్ట్ పార్టికల్ ఛార్జ్ అవుతాయి. సోలార్ విండ్స్ వల్ల కూడా ఈ డస్ట్ పార్టికల్ పైకి తేలుతూ ఉంటాయి. అయితే ఈ డస్ట్ పార్టికల్ గనక మన కంట్లో పడితే మన కళ్ళు మండడం జరుగుతుంది. ఒకవేళ గనక మనం వాటిని పీల్చుకుంటే అవి మన లంగ్స్ని కూడా డ్యామేజ్ చేయగలవు. మొత్తంగా చెప్పేది ఏంటంటే
చంద్రుడి ఉపరితలంపై ఉన్న డస్ట్ అనేది ఒక చిన్నపాటి పాయిజన్ లాంటిది. మీలో కొంతమందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. నాసా అనేది 2024 నుంచి 2026 మధ్యలో ఆస్ట్రోనాట్స్ని మళ్ళీ చంద్రుడి మీదకి పంపించబోతుంది. దీని గురించే వీళ్ళు స్పెషల్గా ఒక కొత్త స్పేస్ సూట్ను డిజైన్ చేశారు. ఈ స్పేస్ సూట్ మరియు సేఫ్టీ ఈక్విప్మెంట్ యొక్క బరువు దాదాపుగా 21 కేజీలు ఉంటుంది. ఈ స్పేస్ సూట్లు ఇంతకు ముందు ఉన్న స్పేస్ సూట్ల కంటే చాలా అడ్వాన్స్. ఇందులో ఆస్ట్రోనాట్స్ని సోలార్ విండ్స్ నుంచి రేడియేషన్ నుంచి కాపాడడానికి అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. భూమితో కంపేర్ చేస్తే చంద్రుడిపైన గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. దాంతో ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపైన సరిగ్గా నడవలేరు. కానీ ఈ స్పేస్ సూట్ ద్వారా ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేశారు. అంటే ఈ స్పేస్ సూట్ వేసుకుంటే వీళ్ళు గ్రావిటీ తక్కువ ఉన్నప్పటికీ ఆ సర్ఫేస్ పైన ప్రాపర్గా నడవగలరు. అంతేకాదు ఈ సూట్ వేసుకుని ఆస్ట్రోనాట్స్లు చంద్రుడి యొక్క ఉపరితలం పైన 9 గంటల వరకు సర్వైవ్ కాగలరు. దీని కారణంగా ఆస్ట్రోనాట్స్కి ఎక్కువ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం కలుగుతుంది. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. చంద్రుడి ఉపరితలం పైన ఎటువంటి స్పేస్ సూట్ లేకుండా వెళ్తే ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ఎన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.